జై శ్రీరామ్ సార్. నిన్న మన స్కూల్లో ప్రోగ్రామ్ అయింది, దాని గురించి చెప్పాలంటే చాలా మంచి ప్రోగ్రామ్ అయింది సార్. మనం మాతృపితృ దేవోభవ అంటారు సార్, కానీ మన పిల్లలకు అది చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు సార్ మీరు. కొన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మళ్ళీ ఏదో మన ధర్మం గురించి, హిందూ సంస్కృతి ఏదో ఉన్నదో దాని గురించి ఎవరు చెప్పరు సార్. కొన్ని ప్రోగ్రామ్స్ అవుతుంది, కానీ మన ఫస్ట్ ఏప్రిల్లో అందరికన్నా వేరే సిస్టమ్ ఉన్నది సార్. అన్ని రకాలు మన పిల్లలకు ఏ టైంకి ఏ టైంకు ఏ టైం ఏం ప్రోగ్రామ్ వస్తుంది ఆ టైంకు మీరు ప్రోగ్రాంలు చేస్తారు సార్. కొందరికి అనిపిస్తుంది ఇవి ఏం కపిలిటీ సార్, ఎన్నో ప్రోగ్రాంలు చేస్తారు నాకు అన్నారు సార్ చాలా మంది, కానీ ఆ ప్రోగ్రాంలా దొరికే మన పిల్లలకు ఆ ప్రోగ్రాంలా ఏం బెనిఫిట్స్లో ఉన్నాయో అది మనకు తెలవాలా. అదే మాకు నిన్న అన్ని ప్రోగ్రామ్స్లో ఏమేమి వస్తాయంటే నిన్న మాకు తెలిసింది సార్. మీరు ఇలాంటి ప్రోగ్రాంలు మన సంస్కృతి ఏదో ఉన్నదో దాన్ని మన పిల్లలకు మీరు ఇస్తున్నారు కాబట్టి మా సపోర్ట్ కూడా ఉంటుంది సార్ మీ వెనుకకు. మీరు తప్పకుండా ఎప్పుడైనా ఏ టైం అయినా సార్ మేము మీ వెనుకకు ఉంటాం సార్. మీరు చేసేది మా కోసమే, మీరు చేసేది మా పిల్లల కోసమే, కానీ కొందరికి ఇది అర్థం అవ్వట్లేదు సార్. కానీ మేము నిన్న వచ్చి చూసినాం, మాకు అనిపించింది ఇది ఏదో అని కానీ అనుకుంటారు సార్ కొందరు, కానీ ఇది నిజాం సార్. మీరు చేసింది ప్రోగ్రామ్స్ బాగా సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా కపిల్ రెడ్డి సార్, అనురాజ్ సార్, మీరు నిజం ఎప్పుడో మీరు ఎనీ టైమ్స్ ఈ స్కూల్ గురించే మన పిల్లల గురించే అక్కడ ఏం తక్కువ ఉన్నదో అదే ఆలోచనలు ఉంటారు. చాలా థ్యాంక్ యూ సార్. మీకు చెప్పాలంటే చాలా ఉంది కానీ ఇంతే సార్. నిన్న అది మేము చూసినాం, మా ఇంటికి వచ్చినాక మా అత్తమ్మ వాళ్ళతోనే కూడా డిస్కస్ చేసినాం సార్. అది వీడియోస్ ఫోటోస్ పెడితే వాళ్ళు కూడా పరిచయం అయినరు. ఎన్నో స్కూల్లో ఉన్నాయి సార్, కానీ ఇలాంటి ప్రోగ్రాంలు ఎక్కడ కావు. చేస్తారు కొన్ని, కానీ మన స్కూల్లో మేము మీకు 20,000 ఏదో ఫీజు కడుతున్నాం సార్. ఆ 20,000లో మా పిల్లలకు మాకు మా రూపాయికి మనం ఇంట్రెస్ట్ ఎట్లా తీసుకుంటాం అట్లా డబుల్ మాకు ఇంట్రెస్ట్ ప్రకారంగా మాకు న్యాయం దొరుకుతుంది. మేము పైసలు కట్టిన దానికి మాకు 100% న్యాయం ఉంది సార్ మీ స్కూల్లో, కాకపోతే వేరే స్కూల్లో సార్ మేము ఎప్పుడు అడ్మిషన్ తీసుకుంటాం అప్పుడే సార్ మాతో మాట్లాడతారు. మిగతా టైంలో ఎవరు ఫోన్ చేయరు, మీ పిల్లలు ఎట్లా ఉన్నారో ఎలా ఉన్నారో ఎవరేం అడగరు. కాకపోతే ఒక్కవేళ మన ఫీజ్ కట్టకుంటే అప్పుడే మాకు ఫోన్లు వస్తాయి సార్. మధ్యలో ఎవరు ఫోన్ చేయరు, ఏం లేదు, మీ పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం రైడింగ్ వస్తుందా రాకుండా ఎవరు ఏం అడగరు సార్. కాకపోతే మా స్కూల్లో కపిల్ రెడ్డి సార్ మాకేనిపిస్తుంది ఎన్నోసార్లు ఫోన్ చేస్తారు సార్, వారంలో 2-3 సార్లు ఫోన్ చేసి అనురాజ్ సార్, కపిల్ రెడ్డి సార్ ఫోన్ చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీ పిల్లలకు ఉన్నాయా అది చెప్పండి, అప్పుడప్పుడు ఏమైనా మనం చెప్తే అప్పుడే మనకు రిజల్ట్ వస్తుంది. అలాంటి స్కూల్ ఫస్ట్ స్టెప్. చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. జై శ్రీరామ్.